చెప్పండి మేడం, ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ రెండు కూడా మేజర్గా కాపుల ఓటు బ్యాంక్నే వినియోగించుకుని అయితే రాజ్యాధికారాన్ని సంపాదించుకుంటున్న పరిస్థితి ఉన్న ఫలంగా ఇప్పుడు మీరంతా ఐక్యం అవడం, మళ్ళీ ఏమైనా కుటిల రాజకీయాలు చేసి మిమ్మల్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా అంటే మీరేం చెప్తారు? ముఖ్యంగా ఈరోజు వంగవీటరంగ గారి జయంతి సందర్భంగా కాపులందరూ ఒక తాటి మీద వచ్చి కలవడం జరిగిందండి. ఏ కులమైనా సరే కానీ, ఏ రాజకీయమే కానీ, రంగా గారి బొమ్మకి దండయ్యందే ఏ ఒక్కడూ రాజకీయం చేయలేడు. ఎందుకంటే ఈరోజు కాపు కులం అంటే కాపు కులం ఓట్లు మాత్రమే కాదండి, కాపు కులం అంటే అన్ని కులాలని కలుపుకెళ్లడం అనేది మా రంగగారి ఆదర్శం. అదే రకంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఈరోజు ఆ రోజుల్లోనే అప్పట్లోనే రంగగారు ఒక కమ్మకుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అన్ని కులాలని కలుపుతూ అన్ని కులం ఎస్సీ ఎస్టీ వాళ్ళని కలుపుకుంటూ ఎక్కడ ఎవరికి సమస్య ఉన్నా, అది ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా వెళ్ళి ఆ సమస్యని సామరస్యం చేసేవాళ్ళు. అదే రకంగా మేడే ఫంక్షన్ రోజు కూడా, అంటే ఏదైతే కార్మిక దినోత్సవం రోజు కూడా రంగగారి బొమ్మకి దండయ్యిందే ఒక్కరు చేయండి. ఎందుకంటే కార్మిక నాయకుడు లాగా శ్రామికుడు లాగా ఈరోజు అన్ని కులాలని కలుపుకుంటూ ఉండేటటువంటిదే మన కాపు కులం. కాపు కులం అంటే ఒక్క కాపు కులం కాదు, అన్ని కులాలని కలుపు కాపు కాసే కులాన్ని కాపు కులం అంటారు. ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఒకడు ఒక పార్టీకి ఇంకోటి ఇంకో పార్టీకి మా ఓట్లు మా కాపుల ఓట్లు అడగందే ఎవరికి పూట గడవదండి. ముఖ్యంగా కాపు కులం ఎలా పెరిగింది, అంతకుముందు 100 ఉండేవాళ్ళు ఇప్పుడు 1000 అయ్యారు, 1000 నుంచి 100000 అనుకున్నారు అనుకోండి సుమారుగా. అంటే అన్ని కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఈరోజు కాపు కులం పెద్దది అయిపోయింది. అప్పట్లో రంగగారి టైంలో ఒక కమ్మమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, తర్వాత చిరంజీవి గారి కుటుంబ సభ్యులు ఎవరైతే అల్లు అర్జున్ గారు ఒక రెడ్ల అమ్మాయిని చేసుకున్నారు, రామ్ చరణ్ గారు అపోలో రెడ్డిని చేసుకున్నారు. ఇలాగ రెడ్లు కులాలని కమ్మ కులాలని ఎస్సీ ఎస్టీ కులాలని కూడా కలుపుకుంటూ వెళ్ళడం వల్ల తండ్రిది ఏ కులం అయితే కుటుంబ సభ్యుడిది ఆ కులం అయిపోయింది, అలాగ మా కులం పెరిగిపోయింది. సో మా కులపు ఓట్లు ఎక్కువై అన్ని కులాలని కలుపుకెళ్ళే కాపు కులం ఈరోజు ఆ ఓటు అడగందే ఏ రాజకీయ నాయకుడు గెలవలేడు. సో ఎవరి వైపు కాపులు మొగ్గుతారు, ఒకరికి మొగ్గి ఈ రోజుకి చరిత్రలో రెండు కులాలే రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈరోజు పరిస్థితి బాగలేనప్పుడు ఆఖరికి రోసయ్య గారు కూడా ముఖ్యమంత్రి అయిన పరిస్థితి చూసాం మనం ఈరోజు. సో ఇలా టైంలో అన్ని కులాలు అంటే ఒక శెట్టి కులం ఒక బలిజ కులం ఇంకోటి అనుకుంటే ఒక్క బలిజ కులం ఒక కాపు బలిజ ఒంటరి కాపు ఇన్ని రకాల మున్నీరు కాపులు లాంటి కలిసి ఉన్నటువంటి కాపులు కేవలం కాపాడు నుంచి ఉంటే కాపాడే కాదండి ఓటేసింది. ప్రతి ఎస్సీ ఎస్టీ దళితులు మైనారిటీలు బీసీలు అందరూ నుంచొని నిలబడి గెలిపించుకునే కులం ఇది. సో ఈ కులం కూడా రాజ్యాధికారం చేయాలి అంటే ఎందుకు చేయకూడదు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరే చేస్తారు, గతంలో ఎవరు చేశారు? శ్రీకృష్ణదేవరాయలు రాయల కాలం నుంచి రంగా గారి టైం వరకు, అంటే ఆయన గనక బ్రతికి ఉంటే ఏ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ రాయల్ ఆయనే, ఖచ్చితంగా ఆయన సీఎం పోస్టు దాకా వెళ్ళిపోతాడని కుట్రపూరితంగా ఆయన్ని అతి కిరాతకంగా దారుణంగా చంపడం జరిగింది. సో దాని తర్వాత ఇంకెవరు వెలుగులోకి వస్తున్నారు? కాపుకుల నుంచి ఏ నాయకుడు నిలబడుతున్నాడు? ఏ నాయకుడు నిలబట్టినా ప్రాణాలకు తెగించినట్టే, ఎందుకంటే రంగగారిని కోల్పోయాం, మళ్ళీ ఎవరి నుంచున్న వాళ్ళని కూడా అదే రకమైన పరిస్థితిలో చూడొచ్చు. కానీ అంతకు తెగించి నిలబడిన వ్యక్తిని ఖచ్చితంగా కాపు కులం అందరూ ఒక్కటే కాపాడుకోవాలి. అదే కాపు కులం కాదండి, అన్ని కులాలు. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిమ్స్ కమ్మ కులస్తులు రెడ్లు అన్ని కులాలు కలుపుకొని ఈరోజు ఒక కాపు కులం వాడికి అధికారం ఇస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అన్నాడండి. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పెళ్ళైనోడికి ఎక్స్పీరియన్స్ ఉంటే చూస్తే పెళ్లి చేస్తారా? ఎక్స్పీరియన్స్ ఉంటే పెళ్ళికి పనికొస్తాడా? సో మీరు ఈరోజు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఇదేమన్నా ఉద్యోగమా? రాజకీయం ఒకవేళ మంచి చేయలేకపోయినా చెడు చేయడుగా, మంచి అనేది నేర్చుకుంటే అదే వస్తుందిగా. ఎప్పటికీ కుల రాజకీయాలే ఉండాలా? కొత్తవాడికి అవకాశం ఇవ్వకూడదా? వాడేం చేస్తాడో చూడకూడదా? ఒక్క ఛాన్స్ అంటూ ఈరోజు గద్దెనెక్కిస్తే ఈరోజు రాజకీయంగా అమరావతి రాజధాని పోలవరం ఏమీ లేకుండా చేసిన పరిస్థితి. ఇంకొక అవకాశం, ఈరోజు రాజకీయం చేసేవాడు ఎంత నిష్పక్షపాతగా నిజాయితీగా ఉంటాడు అంటే ఏ రోజు కూడా ఒక పబ్లిసిటీ చేస్తే కొన్ని వేల కోట్లు వస్తాయి. మరి ఏ రోజు చెప్పులకి చాంతాళ్ళకి ఎవరెస్ట్ మసాలాలకి థమ్సప్లకి మరి ఏ రోజు నాయకుడు వచ్చి ఈ రోజుకి పార్టీ పబ్లిసిటీకి రాలేదండి. అదే రకంగా మనం ఖాదీ ఖద్దరికి తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏ రోజుకి ఎప్పుడు బ్రాండ్గా లేరండి. అంటే దాని ఉద్దేశం డబ్బు సంపాదించుకోవడం ఆయన తెలీదా? ఈరోజు రాజకీయం వదిలేస్తే నిరంతర శ్రామికంగా ఆయన ఎంతో కొన్ని కోట్లు సంపాదించుకోడు, కానీ సొంత డబ్బుని రాజకీయం మీద పెట్టి ఒక్క అవకాశం ఎంత ఓడిపోయినా గెలపడి యుద్ధాన్ని ప్రకటిస్తాడండి. ఎందుకంటే ఒంటరి పోరాటం అని మనం భావించకూడదు. గజనీ మహమ్మద్ కూడా ఎన్నోసార్లు ఓడిపోయి అంతిమ విజయం వరకు ఆయన అలాగే చూశారండి. అంతిమ విజయం వరకు ఇన్నిసార్లు ఓడిపోతావరా, రెండు చోట్ల గెలవలేవురా అన్నా సరే ఎదురులేని పోరాట యుద్ధాన్ని ఇచ్చాడండి. ఖచ్చితంగా నిజాయితీ పడడం చెప్పడానికి 1. తర్వాత ఏదైతే సొంత లాభం కొంత మానకు పొరుగు వారికి తోడుపడవై అనే ఒక బాటలో వెళ్ళేటటువంటి రంగగారి ఆదర్శవంతుడని మనం చెప్పుకోవాలి. అదే రకంగా ఏ రోజు పబ్లిసిటీకి ఏ రోజు ఒక చెప్పులకి ఎవరెస్ట్ మసాలాకో లేకపోతే ఒక థమ్సప్ లాంటి బనియన్ లాంటి అడ్వర్టైజ్మెంట్కి కూడా కొన్ని కోట్లు వస్తాయన్నా రాలేదండి.
ఈ రోజుకి ఆయన నిరంబడత అనేది మనకు దాన్ని బట్టి తెలుసు అదే రకంగా ఒక నిజాయితీ పరుడికి అవకాశం ఇచ్చే ఖచ్చితంగా కాపు కులం కాదండి అన్ని కులాలకు కాపు కాసే నాయకుడని మనం భావించాలి రంగా గారి తర్వాత కొద్ది గొప్ప ఆదర్శంగా మనకి ముందుకు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని కాపాడుకోవాలి ఎందుకంటే రంగా గారిని కోల్పోయాం మనం మూడేళ్ల ఎమ్మెల్యే తత్వంలోనే కోల్పోయాం కాపాడుకునుంటే ఖచ్చితంగా సీఎం స్థాయికి వచ్చేవాడు ఈ రోజు కాపులు రాజ్యాధికారం కోసం వేడుకోకర్ల ఆల్రెడీ రాజ్యాధికారం ఎప్పుడో చేసేసే ఉండేవాళ్ళు కానీ ఈ రోజు రాజ్యాధికారం కోసం మనం పోరాటం అప్పుడు రెండు కులాలు విడిపోయి రెండు కులపోళ్ళని గెలిపించకుండా కులం అనేది కాపు కులం అంటే అన్ని కులాలకు కాపు కాసే రకంగా దళితులు మీ పక్కన మేము ఉంటాము మైనారిటీలు మీ పక్కన మేము ఉంటాము అని ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకటై ఒక తాటి మీద నిలబడండి 100% కాపు కులం రాజ్యాధికారం వస్తుంది ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి కాదు అంతులేని పోరాట యుద్ధాన్ని మాత్రం ప్రకటిస్తారు ప్రధానంగా పవన్ కళ్యాణ్ కులాల మధ్య విచ్ఛిన్నం తీసుకురావడానికి కేవలం కాపులను టార్గెట్ చేసి వాళ్ళ ఓటు బ్యాంకుని గ్రాప్ చేయడానికి వైషమ్యాలు సృష్టిస్తున్నాడు అన్నట్టుగా అధికార పార్టీకి సంబంధించిన అదే కులానికి సంబంధించిన వ్యక్తులు ప్రధానంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి అంటే దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళు ఏమో వాళ్ళు మాట్లాడితేనేమో మంచి పక్కన వాళ్ళు మాట్లాడితేనేమో చెడు అన్న కోణంలో ఆలోచించాలి ఈరోజు అంబటి రాంబాబు పేరినాని పాలేరు కాపులు అందరూ కూడా కాపు ఓట్లు చెల్చడానికి చూస్తున్నారు మరి వాళ్ళేం కాపులు వారు ఎవరికి కాపులా కాస్తున్నారు ఎవరింటికి కావాలంటున్నారు ఈరోజు ఒక కాపాడు ఒక కమ్మోండితో ఎలా సావాసం చేస్తారు అంటే నిజంగా రంగా గారి హత్యకి కారణమైనటువంటి కమ్మతో మీరు ఎలా కలిసి ఉంటారన్నారు ఈరోజు దివంగత రాజశేఖర రెడ్డి గారి చావుకు కారణమైనటువంటి రిలయన్స్ వాళ్ళతో మాత్రం దగ్గరుండి ఈయన వ్యాపారం చేయించు వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇవ్వచ్చు ఆ రోజు పగలగొట్టిందని రిలయన్స్ కంపెనీలేనండి తండ్రి గారికి చావుకు రిలయన్సే కారణమని ఈరోజు రాష్ట్ర ప్రజలను నమ్మారు ఈరోజు మీరు వాళ్ళతో కలిసి వ్యాపారం ఎలా చేస్తున్నావు వాళ్ళ పక్కన G20కి ఎందుకు కూర్చోబెడుతున్నావు వాళ్ళకి రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చావు ఈరోజు కలిసి పని చేయకూడదా కలిసి పని చేస్తే ఎదగకూడదా అంటే కలిసి వస్తే మనం ఓడిపోతాము అన్న భయంతో కలిసి రాకూడదు అంటున్నా కలిసి వస్తారా విడివిడిగా వస్తారా ఎదుర్కొనేవాడికి నీకెందుకు అంత భయం నువ్వు దమ్ముగా ఎదుర్కోవచ్చు కదా నువ్వు సింహం కదా ఎందుకు వెనక తిరిగి పొద్దు గూకులు గుంపులు గుంపులుగా వస్తున్నాయి లేదని ఎందుకు చూసుకుంటున్నారు మీరు సింహం ఒంటరిగా పోరాడండి కాపులు కలిసి వస్తారా కాపులు విడివిడిగా వస్తారా కలిసి యుద్ధాన్ని ప్రకటిస్తారా విడిగా పోటీ తత్వాన్ని పెంచుతారా అనేది మీరెందుకు కంగారు పడుతున్నారు మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అంటే మీ మీద మీకు నమ్మకం లేదా సిబిఐ విచారణలో మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే మీ నేర చరిత్ర అక్రమాస్తులు బయటకు వస్తాయనా లేకపోతే మీ కుటుంబంలో జరిగినటువంటి గండ్రగొడ్డలి హత్యలన్నీ వెలుగులోకి వస్తాయా కోడికత్తి కేసులో ఏం సమాధానం చెప్తారు సో వీటన్నిటికీ భయపడాలి మీరు ఆయనలో లోపం ఒక్క పెళ్లిళ్ళ విషయం అంటారు మీ కుటుంబంలో ఎన్ని రహస్య పెళ్లిళ్ళు ఉన్నాయో ఇప్పుడే తెర మీదకు వస్తూ ఉంది పెళ్లిళ్ళు అంటే నిరంబడంగా నిజాయితీగా కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇచ్చి లీగల్గా విడిపోయిన ఆ వ్యక్తిని తెర మీదకు తెస్తున్నారు ఈరోజు చాటుగా వివేకానంద రెడ్డి గారి భార్య 60 ఏళ్లకు బిడ్డను కన్నాడండి ఆయన ఒక్క మగోడు డైలీ సీరియల్ టైటిల్కి ఆయనే సూటబుల్ మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లిళ్ళు అని ఆయన నటకరిస్తారు మీ తాత మీ చిన్నాయన ఎవరు వీళ్ళందరూ రెండు పెళ్లిళ్ళు లేనిదే అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళరంట భారతి గారికి తెలుసో లేదో మీకు కూడా రెండో భార్య ఉందో లేదో ఎందుకంటే వారసత్వంగా వస్తుంది కదా మీ నాన్నగారు అలా చేస్తారని అనుకోలేదు ఇది తెర మీదకి చిత్రం ఒకటి వచ్చింది జయచిత్ర మరి దీనికి చెప్పండి సమాధానం ఒక వ్యక్తిలో లోపాన్ని ఎంచేటప్పుడు మన కుటుంబంలో ఎన్ని లోపాలు ఉన్నాయి మన శర్మల పరిస్థితి ఏంటి మన నాన్నగారి పరిస్థితి ఏంటి మన తాతగారి పరిస్థితి ఏంటి 60 ఏళ్లలో గండ్రగొడ్డలితో బలైనటువంటి మన చిన్నాయన ముస్లిం దళిత మహిళలను తీసుకొచ్చి కూర్చోబెట్టాడా ఏంటి పరిస్థితి అనేది మీరు కూడా ఆలోచించాలి అంతేగాని ఒక వ్యక్తి మీద బురద చల్లదామంటే ఈరోజు మీకు బురద తుఫాన్ అయిపోయింది సో ఖచ్చితంగా జనసైనికుల్ని కాపుల్ని కదిలిచ్చి అనవసరంగా కొత్త సమస్యలు తెచ్చుకోకండి వాళ్ళు ఒకతాటి మీద వస్తారా విడివిడిగా వెళ్తారా అనేది మీకు అనవసరం మీరు మీ ధైర్యంగా ఉండండి మీ వెనకాల ఉన్నారు కదా అంబటి రాంబాబు పేరున అని కొంతమంది ఉన్నారు కదా కాపులు ఆ కాపులు మీ కులాన్ని కాపాడుతారేమో మీ నాయకత్వాన్ని కాపాడుతారేమో చూడండి రజనీ గారు ఇది పర్సనల్గా అడుగుతున్నా మిమ్మల్ని గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారని తెలిసింది సమాచారం అదేవిధంగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఏమైనా అవకాశం వస్తే నిజంగా రాజకీయ రంగ ప్రవేశం చేసే పరిస్థితి ఉంటుంది 100% లేదండి అది మీకు వచ్చినటువంటి తప్పుడు వార్త ఎప్పుడు మేము ప్రొఫెషనల్గా లాయర్గానే ఎదుగుతాం రంగా గారి ఆదర్శంతో నాయకత్వం మాత్రమే నాయకత్వంతో ఉంటాం కానీ రాజకీయ నాయకులు ఎప్పటికీ కాలేవండి క్వశ్చన్ అడిగినోడు రావాలండి ఖచ్చితంగా ఎవడు సీటిస్తానన్నాడో ఎవరికి నేను చెప్పానో ఎవరు నాకు రాజకీయ అవకాశం కల్పిస్తానని నన్ను ముందుకు తీసుకెళ్తానో గుంటూరు పశ్చిమం వైపే ఉందని చెప్పి సమాచారం 100% లేదండి ఒకళ్ళు ఉంటే నాకు అవకాశం ఇస్తే ఆ ఇచ్చేవాడు ఎవరినో రమ్మనండి ఖచ్చితంగా నిలబడి గెలిపిస్తాం ఎక్కడి నుంచి అయినా ఏ ప్రదేశమైనా గట్టి పోటీ మాత్రం ఖచ్చితంగా ఇస్తాం